ట్రిపుల్ ఆర్ అనే సినిమాలోని నాటు నాటు అనే పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన తర్వాత దేశంలో అన్ని వైపుల నుండి కూడా ప్రశంసలు వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పరిధిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేసి తెలుగు కీర్తి ప్రపంచంలోనే రెపరెపలాడే పరిస్థితి వచ్చింది, దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ సినిమా యూనిట్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను అని చెప్పి తెలుగు ఫ్లాగ్ ఈస్ ఫ్లయింగ్ అని చెప్పి పెట్టారు. చాలా మంచి ట్వీటు. అయితే ఈ ట్వీట్ని కూడా ట్రోల్ చేయొచ్చు, అసలు ఈ ట్వీట్ని కూడా మరో వక్ర బుద్ధితో చూడొచ్చు అని అద్నాన్ సామి ట్వీట్ చూసిన తర్వాతనే బాబోయ్ ఇంత బ్రహ్మాండంగా మా తెలుగు మీడియాలో ఉన్నటువంటి కొన్ని టీవీ ఛానళ్ళను పత్రికలను కూడా మించిపోయేలా అసలు ఇలా కూడా చూడొచ్చా సీఎం గారి ట్వీట్ను అని అనిపించింది. ఈరోజంతా కనుక ఏమంటారు ట్రెండింగ్లో ట్రిపుల్ ఆర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ రాజమౌళితో పాటు ఈ అద్నాన్ సామి ట్వీట్ జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ మీద చెప్పిన వక్ర భాషను కూడా ఈరోజు ఫుల్ ఈరోజు అంటే ఫుల్ డిస్కషన్లో ఉంది. ఆశ్చర్యం అనిపించింది, ఇది తెలుగు ఫ్లాగ్ కాదు కదా ఫ్లయింగ్, ఇండియన్ ఫ్లాగ్ కదా, ఇంటర్నేషనల్ వేదిక మీద మనందరం ఇండియన్స్ కదా, ఇలా సపరేటిజం అనేది ఇటువంటి సపరేటిజం అనే మైండ్ సెట్ అంత మంచిది కాదు, చాలా ప్రమాదకరం. 1947లో మనం చూసాం కదా అన్నారు అవ్వా పోయి సపరేటిజము 1947 ఎపిసోడ్కు తీసుకెళ్ళి కంపేర్ చేయడం వావ్గా, అసలు సపరేటిజం గురించి లేకుంటే దేశభక్తి గురించి లేదంటే మరో దాని గురించి ఇంక ఈ ఆజ్ఞాం సమయ దగ్గర లేదు అంటే ఈయనకు 2021లో పద్మశ్రీ ఇచ్చినటువంటి ఏమంటారు కేంద్ర ప్రభుత్వం నడుపుతున్నటువంటి ఇంకొక పార్టీ దగ్గర వీళ్ళ దగ్గర మాత్రం నేర్చుకోవాలి అంటే దేశభక్తి సపరేటిజం మీద పాఠాలు. వావ్, కనీసం సీఎం గారు చెప్పింది ముమ్మాడికి నిజం. ఎందుకనంటే తెలుగు సినిమా అండ్ తెలుగు కీర్తి అనేది రెపరెపలాడుతుంది. ఇప్పుడు తెలుగు కీర్తి ద్వారా, తెలుగు సినిమా ద్వారా, తెలుగు వల్ల భారతదేశ కీర్తి పతాకం ఇంటర్నేషనల్ వేదికల మీద రెపరెపలాడుతుంది అంటే మా డప్పు మేము కొట్టుకున్నట్లు ఉంటుంది. నీవో లేకపోతే ఇంకో రాష్ట్ర ప్రభుత్వమో కేంద్రమో పెద్దలో మీరు చెప్పండి ఏమని భారతదేశ కీర్తి అంతర్జాతీయ వేదికల మీద రెపరెపలాడుతూ ఉంది ఒక తెలుగు సినిమా ద్వారా అని మీరు చెప్పండి. ఒక తెలుగు సినిమా ద్వారా భారతదేశ కీర్తి రెపరెపలాడుతోంది అని, అంతేగా ఒక తెలుగు సినిమా తెలుగు టీం, సో దే ఆర్ ప్రౌడ్లీ సేయింగ్ ఇట్స్ అవర్ మూవీ అవర్ టీమ్ అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్రాన్ని పరిపాలించుకుంటూ తన రాష్ట్ర గౌరవం గురించి కాకుండా ఇంకొక దాని గురించి, ఇప్పుడు రాష్ట్ర గౌరవం గురించి మాట్లాడిండు అంటే దాని అర్థం దేశ గౌరవం గురించి మాట్లాడిండు అని. తెలుగు అనే పదంలో భారతదేశం భాగమై లేదు, భారతదేశంలోనే తెలుగు అనేది భాగమై ఉంది. సో ఈ తెలుగు గురించి గొప్పగా మాట్లాడుతున్నాము అంటే తెలుగు స్టేట్ ఈస్ సరౌండింగ్ బై ద మొత్తం నేషన్, మొత్తం గురించి కనుక గర్వంగా మాట్లాడినట్లే కదా. ఒక తెలుగు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి తెలుగు ముఖ్యమంత్రి తెలుగు గురించి కాకుండా, తెలుగు గురించి టచ్ చేయకుండా, తెలుగు టీంను అభినందించకుండా నువ్వు చెప్పినట్టు పోనీ ఒక ట్వీట్ పంపి సీఎం గారికి, అదిగో ఇట్లా చేయండి ట్వీట్ అని చెప్పి, ఇట్లా చేయండి అని చెప్పి ఒక ఫార్మేట్ పంపించాలి. ఏమైనా అర్థం పడతాం ఉందా పోయి 1947 ఉందా కంపేర్ చేయడం, అది కూడా తెలుగు ప్రజలు ఇటువంటి వాళ్ళ దగ్గర నుంచి సపరేటిజం గురించి నేర్చుకోవాలి. వావ్, ఎంత బ్రహ్మాండం. కులాలు మతాలు మతాల పేరు మీద ఎవరు ఎవరిని విభజిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం, మనం చూస్తూ ఉన్నాం. తెలుగు వాళ్ళకు వీళ్ళు నేర్పేవారు సపరేటిజం గురించి. ఏం కామెడీ అనిపించింది, బ్రహ్మాండమైన ట్వీట్ జగన్మోహన్ రెడ్డి గారి, దాన్ని మొత్తం జడగొట్టేసి నువ్వు చేయా ట్వీట్ ఇట్లా భారతదేశ కీర్తి ప్రతిష్ట రెపరెపలాడుతోంది ఒక తెలుగు సినిమా ద్వారా, ఒక తెలుగు సినిమా భారతదేశ కీర్తి ప్రతిష్టను అంతర్జాతీయ వేదిక మీద రెపరెపలాడిస్తుందని చెప్పి నువ్వు చేస్తే అందం. మా తెలుగు సినిమా భారతదేశ కీర్తి ప్రతిష్టను అంతర్జాతీయ వేదిక మీద రెపరెపలాడుతుందని చెప్పి మేము చూస్తే మా డప్పు కొట్టుకోవడం అంటారు. మేము మా ముఖ్యమంత్రి మా అంతవరకే, మా స్టేట్ అంతవరకే, మా స్టేట్ ప్రజల తరఫున అభినందనలు చెప్పాడు. మిగతా స్టేట్ వాళ్ళు అదే చెప్పమనండి, బై యూజింగ్ తెలుగు ఓ, బై యూజింగ్ తెలుగు మూవీ, బై యూజింగ్ సాంగ్స్ ఆఫ్ తెలుగు. అంతేగాని లేని దగ్గర వెళ్ళి గెలికి చేసి 1947 కంపేర్ చేసి ఇంతకు ఎవరిని సాటిస్ఫై చేసేకో ఈ పెద్ద మనిషి.
2021లో పద్మశ్రీ ఇచ్చినటువంటి ఆ పాటను సాటిస్ఫై చేసేకేమో, మళ్ళీ సపరేట్ జో 1945 అవ్వా, కనీసం నవ్వుతారు జనం అనే కామన్ సెన్స్ కానీ మిస్ అయిపోయింది. వీళ్ళ దగ్గర నుంచి జగను నేను మీరు సపరేటిజం మీద పాఠాలు నేర్చుకోవాలి కళాకారులయ్యా మీరు నిజంగానే.